శాసన సభ్యులు ముదునూరి ప్రసాద్ రాజు న్యాయ రాజధానిగా కర్నూలు పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం శాసన రాజధానిగా అమరావతి ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు ఒక పునాది లాంటిది రాజధాని వికేంద్రీకరణ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇదే శుభ పరిణామం ఈ బిల్లు ఆమోదం పొందిన శాసన మండలిలో టీడీపీ ఈ బిల్లును అడ్డుకున్నా దీనికి గవర్నర్ ఆమోద ముద్ర వేశారని అన్నారు ఈ బిల్లును అడ్డుకున్న నాయకులకు గవర్నర్ నిర్ణయం చెంప దెబ్బ లాంటిదని అన్నారు మూడు రాజధానుల మీద గవర్నర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం అందరూ కూడా హర్షించదగినటువంటి విషయం ఎందుకంటే ఈ రోజున జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పరిపాలన వచ్చిన తర్వాత మరి ఈ రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలని ప్రతి ప్రాంతం కూడా అన్ని రకాలుగా పారిశ్రామికంగా రైతాంగంగా అభివృద్ధి చెందాలని మరి మూడు ప్రాంతాలని కూడా 13 జిల్లాలను కూడా అభివృద్ధి చేయాలని జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రతి ఒక్కరూ కూడా హర్షించవలసింది ఎందుకంటే ఈ రోజున తీర ప్రాంతంలో ఉండి మన 13 జిల్లాలో కూడా ప్రతి ప్రాంతంలో కూడా ఫిషింగ్ హార్బర్స్ పోర్ట్స్ అలాగే మౌలిక సదుపాయాలు ప్రతి నియోజకవర్గంలో కూడా మరి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేయాలనుకోవటం మరి ఆ జిల్లాలో అన్ని రకాలుగాను కూడా అభివృద్ధి చేయాలనుకోవటం మరి జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రోజున మరి ఈ మూడు రాజధానుల మీద తెలుగుదేశం ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కుట్రలు చేసినా మరి ప్రజల ఆమోదంతో ప్రజల యొక్క మనోభావాలతోటి మరి ఈ రాజధానిని మూడు ప్రాంతాలని కూడా అభివృద్ధి చేయాలన్నటువంటి మరి నిర్ణయం మరి కోర్టుకి పోయి ఆటంకాలు సృష్టించినా మరి అక్కడ ప్రాంతీయ విభేదాలు రచ్చగొట్టినా